ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదన్నా రాజశేఖర్ రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా రాజశేఖర్ రెడ్డి గారు. ఒకేసారి రైతుకు ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలైనా 4 లక్షలైనా మాఫీ చేసిన ఘనత కదా రాజశేఖర్ రెడ్డి గారిది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంత మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన రోజులు కదా. పేద బిడ్డలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలి, అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని రాజశేఖర్ రెడ్డి గారు ఉచితంగానే బిడ్డలు చదువుకోవాలి అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంత మంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంసీఏలు ఒక్క పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా. ఈ రోజు లక్షల మంది బిడ్డలు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు కదా. ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా అసలు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని. ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంత మంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రి వెళ్ళి ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు లక్షలు చేసే ఆపరేషన్లు పెద్ద ఆపరేషన్లు అసలు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నారు కదా. ఎవరైనా ఆలోచన చేశారా పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో 108 కుయి 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 అని రావాలి అని ఏ నాయకుడైనా అంతకు ముందు ఆలోచన చేసిందా? ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా 108 అయినా 104 అయినా ఆలోచన చేసింది. ఎంతమందికి రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కదా. లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించి పట్టాలు ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కదా. మరి ఆయన వెళ్ళిపోయినాక ఒక్కరైనా ఒక్క నాయకుడైనా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి తీరి పరిపాలన చేసిందా? చేతనైందా కేసీఆర్ కు పరిపాలన చేయడం? 8 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేశారే. మరి కేసీఆర్ గారు ఏం చేసిండు? మీ కుటుంబాలకు ఏం చేసిండు? మీ బిడ్డలకు ఏం చేసిండు? మీ గ్రామాలకు ఏం చేసిండు? ఒక్క రకంగానైనా అసలు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? రుణమాఫీ చేస్తానన్నాడు, ఏమన్నా రుణమాఫీ చేసిండా? ఎంత మంది రైతులు 31 లక్షల మంది ఈ రోజు వరకు కూడా, ఆ రోజు 36 లక్షల మందికి చేస్తానంటే ఈ రోజు వరకు కూడా లక్షల మంది రైతులు ఇంకా రుణమాఫీ వస్తుంది అని ఎదురు చూస్తూనే ఉన్నారే. 16 లక్షల మంది రైతులు ఇప్పటికే డిఫాల్టర్లు చేశాడు కేసీఆర్ సార్. పాపం కాదా ఇది? అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలుండే రైతులకి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్నది ఒక్కటి రైతు బంధు. ఒక రైతు బంధు ఇచ్చి 30,000 ఇచ్చే పథకాలను మొత్తం బంధు పెట్టిండు కదా కేసీఆర్ సార్. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుందామంటే డ్రిప్ వేసుకుందామంటే అన్ని సహాయం చేస్తుండే కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఏ పంటకైనా ధర ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? రైతుకి గిట్టుబాటు అవుతుందా? వ్యవసాయం పండుగలా ఉందా? రైతు బాగుపడుతున్నారా? అసలు మన రాష్ట్రంలో ఇప్పుడు రైతులు అన్నవాడే అసలు గౌరవమే లేకుండా పోయింది కదా. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఎందుకు చేసుకున్నారు? అప్పులు పాలయ్యి కదా చేసుకున్నారు. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇంటికా ఉద్యోగం అన్నాడు కేసీఆర్ సార్. ఏమ్మా ఉద్యోగాలు వస్తున్నాయా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కేసీఆర్ సార్. 3,016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు. ఎవరికైనా ఇచ్చారమ్మా? కళ్ళ ముందరే 191,000 ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీగా. ఎవరికైనా భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు? దున్నపోతు మీద వాన పడినట్టే కదా 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ఎవరికైనా కేసీఆర్ కు పట్టిందా? చీమ కుట్టినట్టయినా ఉందా? ఒక్కసారైనా పలకరించాడా? ఒక్కసారైనా అసలు ఎలక్షన్లు లేకపోతే, బై ఎలక్షన్లు లేకపోతే ఎప్పుడైనా కేసీఆర్ సార్ ఒక్కసారైనా మళ్ళా వచ్చిండా అమ్మా? మిమ్మల్ని పలకరించిండా అమ్మా? ఎవరికైనా ఇల్లు కావాలా అని అడిగిందా? ఎవరికైనా పెన్షన్లు కావాలా అని అడిగిందా? ఇల్లు ఇచ్చే దిక్కుందా? ఈ దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా, ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు కదా, అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా, గొర్రె నేల కట్టేయాలన్నాడు కదా, ఎన్ని మాటలు చెప్పాడు? ఎంతమందికి ఇచ్చాడు తల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ సారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయన్నా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానన్నాడు ఇచ్చిండా? మైనారిటీలకు ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడే ఇచ్చిండా? అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? మరి ఎందుకు నమ్మాలే కేసీఆర్ సార్ను? ఎందుకు వేయాలా కేసీఆర్ గారికి ఆయన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు? ఇక్కడ ఉన్నాడు మీ ఎమ్మెల్యే. ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు? ఆరూరి రమేష్ గారు. ఏమైనా చేశాడా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? పెన్షన్లు అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇంతమంది, ఎవరికైనా మళ్ళా పెన్షన్లు వచ్చినాయా?
కొత్త రేషన్ కార్డులు వచ్చాయా అసలు మీ ఎమ్మెల్యే ఏ వన్ కాంట్రాక్టర్ అయిపోయిందంట కదా ఏ కాంట్రాక్ట్ అయినా మీ ఎమ్మెల్యేకే దక్కించుకుంటాడట కదా అసలు ఈ ల్యాండ్ పూలింగ్ దాంట్లో అసలు భూమి లేకపోతే రైతుల మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగిస్తాడట కదా మీ ఎమ్మెల్యే నేను చెప్తున్న విషయం కాదు పేపర్లు రాస్తున్నాయి మీడియా చెప్తున్న విషయం ఆఖరికి ఈయన కాంట్రాక్టరే కాదట ఈయన కబ్జాలైనా కమిషన్లైనా ఏదైనా యదేచ్ఛగా చేస్తాడట కదా ఆఖరికి కృష్ణమాదిక గారి భూమి కూడా కబ్జా చేయాలని చూసాడట కదా మీ ఎమ్మెల్యే अन्नी पेपर चदिवनाई इंत घनता उंदी मी एम्मेल्ये की आखर की वर्धन्नपेट मुनिसिपालिटी जरुगुतुन्न अन्यायालकु आ सोंत पार्टी कौन्सिलर्ले तट्टुकोलेक वाले निरसन तेलियजेशारु अंटे इंक मी एम्मेल्ये घनता ओकटा रेंडा एंतगा चेप्पुकुंटुन्नारु ఈ పర్వతగిరికి చెందిన వాడు ఎవరు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఇప్పుడు ఎవరు మంత్రి పోనే ఆయనైనా పట్టించుకున్నాడా ఆసుపత్రి అయినా సక్కగుందా డిగ్రీ కాలేజ్ అయినా సక్కగుందా పెద్ద ఆసుపత్రి చేస్తామన్నారు కదా 24 గంటలు పనిచేస్తదన్నారు కదా ఎర్రబల్లి దయాకర్ రావు గారు పంచాయతీ రాజ్ శాఖకు మంత్రి కదన్నా మరి ఏం చేసిండమ్మా రోజు పేపర్లలో చూస్తున్నాం కదా ఎంత మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే ఒక్క నాడైనా వాళ్ళ తరపున మాట్లాడిండా మీ మంత్రి ఇక్కడ వాడే కదా మీ మంత్రి ఒక్క సర్పంచ్ అయినా అసలు సర్పంచులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన నిధులు రావాల్సిన నిధులు వాళ్ళు చేసిన పనుల కోసం వాళ్ళు రావాల్సిన నిధులు రాకపోతే వాళ్ళు పాపం అప్పులు పాలైపోతే ఇంకా అప్పులు తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా అసలు పంచాయతీ శాఖ మంత్రి అయి ఉండి కూడా వాళ్ళకు సర్కార్ తరపున డబ్బులు ఇయ్యకపోగా సర్పంచులు డబ్బులు ఇయ్యకపోగా వాళ్ళ ఖాతాల్లో పడిన డబ్బులు కూడా సెంట్రల్ ఇచ్చిన ఫండ్స్ కూడా వీళ్ళు కాజేస్తున్నారు అంటే ఇంకా వీళ్ళ ఏమనాలే కేసీఆర్ సర్కార్ ని ఏమనాలే ఇలాంటి మంత్రులను ఇక సర్పంచులు మాకు డబ్బులు ఎలా వస్తాయయ్యా మేము పనులలా చేసుకోవాలి అంటే మీ ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏమన్నారో తెలుసా ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవాలట ఇదేనా బంగారు తెలంగాణ ఇందుకేనా అన్న బంగారు తెలంగాణ తెచ్చుకుంది ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవడానిక ఎవరికైంది బంగారు తెలంగాణ మంచోడు మంచోడు అంటే మంచంకోలు ఎత్తుకుపోయిండంట ఒకడు ఎవరు కేసీఆర్ సార్ ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్ సార్కి అయింది బంగారు తెలంగాణ ఆయన మంత్రులకు ఎమ్మెల్యేలకు అయింది బంగారు తెలంగాణ ఆయన బిడ్డకు కొడుక్కు అయింది బంగారు తెలంగాణ మీకు అయిందన్న బంగారు తెలంగాణ ఎవరికైనా బంగారు తెలంగాణ అయిందమ్మా ఎవరికైనా ఒక్కరికైనా ఒక ఇల్లు వచ్చిందా చక్కగా పెన్షన్లు వస్తున్నాయా ఉద్యోగాలు వస్తున్నాయా ఎవర్ని ఉత్తరించాడు కేసీఆర్ సార్ అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేసిండు కేసీఆర్ సారు 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిండు కేసీఆర్ సార్ 4 లక్షల కోట్ల అప్పు చేసిండు అంటే ఈ రోజు తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే ఒక్కొక్క కుటుంబం మీద 4 లక్షల అప్పు ఉంది ఈ రోజు మరి 4 లక్షల అప్పు పెట్టిండు కదా కేసీఆర్ సారు మీ నెత్తిన మరి కనీసం 1 లక్షైనా 2 లక్షలైనా 3 లక్షలైనా కేసీఆర్ గారు మీ కుటుంబాలకు ఎవరికైనా ఒక్కరికైనా ఇచ్చిండమ్మా మరి ఎందుకునా మల్ల కేసీఆర్ సార్ను 4 లక్షల కోట్ల అప్పు తెచ్చిండే దేనికైనా డబ్బులు ఉన్నాయా బిడి బిచ్చం కళ్ళు ఉద్దర దేనికి డబ్బులు ఉన్నాయి ఫీస్ రీయింబర్స్మెంట్ కు డబ్బు ఉందా రుణమాఫీకి డబ్బు ఉందా ఆరోగ్యశ్రీకి డబ్బు ఉందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బు ఉందా జీతాలు ఏడడానికి డబ్బు ఉందా కనీసం పెన్షన్లు చక్కగా ఇవ్వడానికైనా డబ్బు ఉందా దేనికి డబ్బు ఉంది కేసీఆర్ సర్కార్లో రాష్ట్ర ప్రజల అప్పుల పాలైపోయారు రాష్ట్రము అప్పుల పాలైపోయింది చూద్దాము ఎవరు బాగుపడ్డారు అంటే కేసీఆర్ గారు మాత్రం పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు ఎవరికైంది బంగారు తెలంగాణ అందుకే చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ మోసపోకండి మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోకండి ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారి చేతుల్లో మోసపోయారు తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ అని చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి వెన్నుపోటే పొడిచాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి తల్లి మళ్ళీ వస్తాడు కేసీఆర్ సార్ మంచి మంచి మాటలు చెప్తాడు మళ్ళీ మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు ఎంతమందికి ఇచ్చాడమ్మా దళిత బంధు ఇక ఎస్టీ బంధు కూడా అంటాడు ఇక బీసీ బంధు కూడా అంటాడు అందరికీ బంధు అవుతాను అందరికీ 10 లక్షలు ఇస్తానంటాడు కేసీఆర్ సార్ ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు కేసీఆర్ సార్ నమ్ముతారమ్మా నమ్ముతారా తల్లి ఈసారి నమ్మి ఓట్లేస్తే మాత్రం నాశనం అయిపోతుంది తెలంగాణ అందుకే చెప్తున్నాం ఆలోచన చేయండి
మంచి వాళ్ళకు ఓట్లేస్తేనే మంచి ప్రభుత్వం వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి అలాంటి నాయకత్వాన్ని గెలిపిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఎంత అద్భుతమైన పథకాలను అమలు చేశాడు ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ అలాంటి ప్రభుత్వం రావాలి అందుకే చెప్తున్నా ఓటు అనేది తల్లి లాంటిది ఓటు అనేది బిడ్డ లాంటిది ఎవరు ఓటుని అమ్ముకోకూడదు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే మీ పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామో అని మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి మంచి వాళ్ళకు ఓట్లేయండి అప్పుడే మీ జీవితాలు మీ బిడ్డల జీవితాలు కూడా బాగుపడతాయి ఈసారి మళ్ళీ కేసీఆర్ కు ఆయన పార్టీకి ఓట్లేశారంటే మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు మళ్ళీ చెప్తున్నా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి సుదీర్ఘ పాదయాత్ర 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే ఈ రోజు పాలకులు అసలు సమస్యలే లేవు అని బుకాయిస్తుంటే ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలను ఎత్తి చూపడమే ఈ పాదయాత్ర ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే ఈ పాదయాత్ర ఎండనక వాననక 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశాం నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతూ పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకని రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ ప్రతి గడపకు చేర్చాలనే రాజశేఖర్ రెడ్డి బిడ్డ లక్ష్యం మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి ప్రతి ఇంటికి చేరుస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది అమ్మా అన్న నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం